గుడ్ మార్నింగ్ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం గ్లోబల్ క్యూస్ ఈ ఫ్రైడే మార్నింగ్ మనకు నెగిటివ్గా కనిపిస్తున్నాయి అంటే మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ పనిచేయడం లేదు ఏషియాలో ఒక్క జపనీస్ మార్కెట్ మినహాయిస్తాయి నికై సో మిగతా మార్కెట్స్ అన్నీ కూడా సో లూనార్ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి సో అందుకని మార్కెట్స్ హాలిడే మూడ్లో ఉన్నాయి ఏషియన్ మార్కెట్స్ ఏవి పనిచేయడం లేదు ఒక జపనీస్ మార్కెట్ మినహాయిస్తాయి సో జపనీస్ మార్కెట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఈ సమయంలో అలాగే ఎస్జెక్స్ నిఫ్టీ కూడా ఒక 23 పాయింట్ల నష్టంతో ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ అవుట్ పర్ఫామ్ చేసింది టెక్ స్టాక్స్ చక్కగా పనిచేశాయి సో మరొక రికార్డ్ క్లోజ్ అనేది మనం నాస్డాక్లో చూసాం బంబుల్ ఇది ఒక డేటింగ్ యాప్ కంపెనీ ఇది నిన్న లిస్ట్ అయింది 63% లాభంతో సో స్మాల్ క్యాప్స్కి స్మాల్ క్యాప్ స్టాక్స్కి ఎటువంటి ఆదరణ యుఎస్ మార్కెట్లో లభిస్తుందంటానికి మరొక నిదర్శనంగా బంబుల్ లిస్టింగ్ కనిపిస్తుంది అదర్వైజ్ మన మార్కెట్స్ వీకెండ్లో ప్రవేశించాయి సెన్సెక్స్ నిఫ్టీ నిన్న హై పాయింట్ ఆఫ్ ది డే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ కావడం చూసాం అలాగే బ్యాంక్ నిఫ్టీ మాత్రం లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ అయింది ఈవినింగ్ వచ్చిన రిజల్ట్స్ ఐటీసీ సన్ఫార్మాలో వచ్చిన ఒక డెవలప్మెంట్ ఇవన్నీ ఆయా స్టాక్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి సో మేబీ ఐటీ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉంటాయి ఎందుకంటే నాస్డాక్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది కాబట్టి అనేది చూడాలి అదర్వైజ్ ఒక స్టాక్ రొటేషన్ అనేది మనకు కొనసాగుతుంది మార్కెట్స్లో సో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క సెక్టర్ లీడ్ చేస్తుంది మార్కెట్స్ నిన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చూసాం మనం సో ఆర్ఐఎల్ చాలా రోజుల తర్వాత అఫ్కోర్స్ లాస్ట్ 2-3 డేస్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది బట్ నిన్న చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్ఐఎల్ 4% పైన పెరగడం చూసాం దాంతో నిఫ్టీ 67 పాయింట్లు పెరిగితే సుమారుగా అందులో 60 పాయింట్ల లాభం రిలయన్స్దే కాబట్టి మనం ఈ సెక్టర్ రొటేషన్ని స్టాక్ రొటేషన్ని మనం విస్మరించకూడదు చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు ఈ మధ్య మా స్టాక్ కొన్ని మేము కొన్నామండి పెరగడం లేదని బుల్ మార్కెట్స్లో అన్ని స్టాక్స్ పెరుగుతాయండి అన్ని సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి అందున ఇటువంటి ఒక అతిపెద్ద బుల్ మార్కెట్లో తప్పకుండా అన్ని స్టాక్స్ పెర్ఫామ్ చేస్తాయి కాబట్టి ఎవరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నీరసంగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు మీ స్టాక్ రోజు వచ్చిన రోజున ఆ స్టాక్ పెర్ఫామ్ అఫ్కోర్స్ మంచి స్టాక్స్ అయితే చెత్తా చెదారం కొనేసి పెరగడం లేదని బాధపడితే అందులో అర్థం లేదు బట్ మనం ఒక కన్విక్షన్తో కొన్న స్టాక్ ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ ఐటీసీ ఫర్ ఇన్స్టెన్స్ సో చాలా రోజులు సతాయించింది సో ఇప్పుడు పార్టిసిపేషన్ ప్రారంభమైంది రిజల్ట్ కూడా నిన్న పాజిటివ్గా వచ్చింది అలాగే ఎస్బీఐ మనం అందరం 2-3 సంవత్సరాల నుంచి బాగా డిసప్పాయింట్గా ఉన్న కంపెనీ ఇప్పుడు పార్టిసిపేట్ చేసింది ఇంకా లీడ్ చేయబోతుంది రాబోయే రోజుల్లో సో ఓవరాల్గా బుల్స్ తమ పూర్తిగా నియంత్రణని కొనసాగిస్తున్నారు మార్కెట్స్ మీద అండ్ 15,257 ఏదైతే ఇంత ముందు ఆల్ టైమ్ హై ఉందో ఆ లెవెల్ని బహుశా నెక్స్ట్ వీక్ టెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది మళ్ళీ అండ్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది అదర్వైజ్ అది కూడా లాస్ట్ అఫ్కోర్స్ ఈ నెలలో మనం చూస్తే 17% పెరిగింది నిఫ్టీ బ్యాంక్ ఇప్పటికి కూడా టాప్ గెయినర్ అమాంగ్ ది ఇండిసెస్ సో నిఫ్టీ 11.3% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 10% అలాగే నిఫ్టీ జూనియర్ 9% బ్యాంక్ నిఫ్టీ 17% సో బ్యాంక్ నిఫ్టీ ఈ నెలలో బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఆగుతుంది మళ్ళీ వాటెవర్ కన్సాలిడేషన్ ఆర్ వాటెవర్ హ్యాపెన్స్ తర్వాత మళ్ళీ పెరగడం అనేది మనం చూడబోతున్నాం అలాగే సెక్టర్ రొటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం లాస్ట్ 3-4 సెషన్స్ మనకు ఫైనాన్షియల్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి ఫస్ట్ బ్యాంక్స్ చేశాయి తర్వాత బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సీస్కి మారింది సెక్టర్ రొటేషన్ సో ఎన్బిఎఫ్సీలు మనం చూసాం మ్యాగ్మా ఫిన్కార్ప్ లాంటి స్టాక్స్ అలాగే ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఇవన్నీ ఎంత స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చాయో మనం చూసాం ఎంఎండ్ఎం ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇలా సో నిన్న మనం చూసాం ఒక చిన్న సెగ్మెంట్ ఉంది మార్కెట్ ఒక ఐటీ ప్రొడక్ట్స్ సంబంధించిన సెగ్మెంట్ చాలా చిన్న సెగ్మెంట్ చాలా తక్కువ కంపెనీస్ ఈ సెగ్మెంట్లో ఉన్నాయి యాఫిల్ అలాగే ఇండియా మార్ట్ అండ్ ఆన్ మొబైల్ రోట్ మొబైల్ ఇవన్నీ చిన్న ఐటీ కంపెనీస్ విత్ దైర్ ఓన్ ప్లాట్ఫామ్ లైక్ స్ట్రక్చర్స్ సో ఇన్ఫోఎడ్జ్ ఆఫ్ కోర్స్ షార్ట్ కవరింగ్ జరిగింది అంటున్నారు ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ కంపెనీస్ అండ్ ప్రోడక్ట్ బేసికల్లీ ప్రోడక్ట్ కంపెనీస్ ఇన్ఫోఎడ్జ్ ఈజ్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ మోడల్ బట్ మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఒక ఐటీ ప్రొడక్ట్స్ని తమ ఓన్ ప్లాట్ఫామ్స్ని తయారు చేసుకున్న కంపెనీలు సో ఈ స్మాల్ సెగ్మెంట్ ఈ పాకెట్ నిన్న చాలా చాలా అవుట్ పెర్ఫామ్ చేసింది ఫర్ ఇన్స్టెన్స్ యాఫిల్ నిన్న 10% పెరిగింది అంత ముందు రోజు 10% పెరిగింది 20% ఫర్ ఏ బిగ్ స్టాక్ 5,000 రూపాయల స్టాక్ ఇప్పుడు అది సో అటువంటి
అవుట్ పెర్ఫార్మెన్స్ ఈ కార్యక్రమంలో మనం పదే పదే రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి. యాఫిల్, ఇన్ఫో ఎడ్జ్, ఇవన్నీ మన బాలాగారి ఫేవరెట్ స్టాక్స్, కుటుంబంలో వారి ఫేవరెట్ స్టాక్స్, నాకు ఫేవరెట్ స్టాక్స్. సో మేమందరం పదే పదే ఎప్పటికప్పుడు సమయం దొరికినప్పుడల్లా కొనుక్కోండి, వీటిని కొనండి 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 అని దాదాపుగా సుత్తిగొట్టినంత పనిచేసాం. దాన్ని ఎంతమంది కొన్నారో, ఎంతమంది లాభపడుతున్నారో తెలియదు. ఈ స్టాక్స్లో అందరికీ కూడా అండి 2000 రూపాయలు 3000 రూపాయలు స్టాక్స్ అని రికమెండ్ చేసినప్పుడు అంతగా రుచించదు. ఏమిటి వీళ్ళు ఇంత పెద్ద స్టాక్స్ చెప్తారేంటి, 50 రూపాయల స్టాక్ చెప్పచ్చు కదా, లేకపోతే 40 రూపాయలు చెప్తే ఇంకా 80 అవుతుంది కదా, ఇలా అనుకుంటారు. యాఫిల్ మనం ఈ కార్యక్రమంలో చెప్పినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ లెస్ దాన్ 3000 రూపీస్, సో ఇప్పుడు ఎంత అయింది, 5000 రూపీస్ అయింది. సో అటువంటి స్ట్రెంగ్త్ అనేది ఈ నిష్ కంపెనీస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్స్లో ఎప్పుడూ కూడా వాల్యూనే చూడాలండి, నాట్ ది ప్రైస్. సో ఆ ప్రైస్ చూసి ప్రైస్ మోజులో పడి కొట్టుకుపోతే మనం లాభాలు సంపాదించలేము మార్కెట్స్లో. సో పెద్ద స్టాక్స్ రికమెండ్ చేసినప్పుడు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఎన్నో కొన్ని వీలైనన్ని షేర్లు 5, 10, 15, 20 లేదు 2 షేర్లు కొనుక్కోండి. 10000 రూపాయలు ఉన్నాయి మన దగ్గర, 5000 రూపాయల స్టాక్ చెప్పినప్పుడు 2 షేర్లు కొని పక్కన పెట్టండి, డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ డీసెంట్ రిటర్న్స్. సో అందుకని ఆల్వేస్ లుక్ ఎట్ ది వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ, నాట్ ది ప్రైస్ ఆఫ్ ది షేర్ అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో ఇందాక అంటున్నట్లుగా ఆల్ స్టాక్స్ విల్ పెర్ఫామ్ అండి. సో ఇది ఒక ట్రెజర్ హంట్ లాంటిది ఇప్పుడు ఉన్న మార్కెట్. సో ఈ ట్రెజర్ హంట్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సెక్టర్ నుంచి, ఒక్కొక్క పాకెట్ ఆఫ్ ది మార్కెట్ నుంచి డబ్బులు వస్తున్నాయి మనకి. సో మార్కెట్ ఈజ్ అవర్ రిలీజియన్. మనందరికీ వేరువేరుగా అండి ఎవరికి వాళ్ళ మతం వాళ్ళకు ఉంటుంది, ఉండొచ్చు. ఒకళ్ళు హిందూ కావచ్చు, మరొకరు క్రిస్టియన్ కావచ్చు, మరొకరు ముస్లిం కావచ్చు, మరొకరు జైన్ కావచ్చు, కానీ మనందరి రిలీజియన్, మనందరం ఆరాధించేది మార్కెట్. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికో, లేకపోతే జీసస్కో, లేకపోతే అల్లాకో మీరు ఎలా ప్రార్థన చేస్తారో, ప్రార్థించే సమయంలో ఒకసారి మార్కెట్ మహామాతకు కూడా నమస్కారం చేయండి. తప్పకుండా ఈ రిలీజియన్, ఇప్పుడు మనకి ఇతర మతాలు ఎలా అయితే మనకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయో, బలాన్ని ఇస్తాయో, ఒక ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయో, మనకు మార్కెట్స్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయి. సో ఇది కూడా ముఖ్యం మనకి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో, ఆర్థికమైన శక్తి కూడా అంతే ముఖ్యం. సో ఆ శక్తి కోసం ప్రతిరోజు మార్కెట్ని ఒక్కసారి పొద్దున్నే స్మరించుకొని మార్కెట్స్లో దిగండి, మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మన కార్యక్రమాన్ని పదే పదే మన కార్యక్రమంలో చెప్పే రికమెండేషన్స్ని, ఎన్ని స్టాక్స్ ఈ మధ్యకాలంలో చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ అన్నీ మళ్ళీ థ్యాంక్స్ టు మార్కెట్ మహామాత. సో ఈ కార్యక్రమంలో ఈ మధ్య చెప్పిన వాటిలో 90% స్టాక్స్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 95% స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి, మంచి లాభాలను ఇచ్చాయి. సంతోషం అందరికీ, ఎందుకంటే మన కార్యక్రమం యొక్క ఉద్దేశం, మహోద్దేశం, పరమ ఉద్దేశం కూడా అదే కాబట్టి. సో మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ పెంచుకోండి, రాబోయే 5-10 సంవత్సరాలు కూడా బాగుంటాయండి మార్కెట్స్. ఇదేదో 6 నెలలతోనో సంవత్సరంతోనో ముగిసిపోయే చరిత్ర కాదు, ఇది మనకు హిస్టరీ ఇన్ ది మేకింగ్ అంటాం కదా. సో ఒక చరిత్ర లిఖించబడుతోంది. సో ఈ చరిత్రలో, ఈ లిఖించబడే చరిత్రలో మనం కూడా ఒక భాగంగా కొనసాగుదాం, మార్కెట్స్లో డబ్బు చేసుకుందాం, రాబోయే సంవత్సరాల్లో వెల్త్ క్రియేట్ చేసుకుందాం. మాట్లాడేందుకు ఎనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో వీకెండ్ మూడ్ కొద్దిగా కనిపిస్తోందా మార్కెట్స్లో, అలాగే ఈ మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్ని తీసుకున్న సెలవు ప్రభావం మార్కెట్స్ మీద ఏ విధంగా ఉంటుంది? చైనీస్ న్యూ ఇయర్ వలన అక్కడ హాలిడేస్, దీని మూలన కూడా ఎఫెక్ట్ ఉందండి ఏషియన్ మార్కెట్స్ అన్నింటిలో కూడా, వాల్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మనం. అయితే క్లియర్ గా మార్కెట్స్ అయితే కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి, ఎనీ కరెక్షన్ వచ్చినా కూడా ఇంట్రాడే కంప్లీట్ అయిపోవటం మనం చూస్తున్నాం. ఇది 2 సెషన్స్ లో ఆల్రెడీ అబ్జర్వేషన్ మనకి క్లియర్ గా కనిపించింది, ఎందుకంటే లోవర్ లెవెల్స్ సమ్ బయింగ్ ఎమర్జ్ అవుతుంది, ఫాలోఅప్ బయింగ్ అండ్ లీడర్షిప్ కూడా చేంజ్ అవుతుంది. నిన్న ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే చాలా రోజుల తర్వాత రిలయన్స్ దాదాపు 4.5% పెరిగింది, రిలయన్స్ హిందాల్కు 5.5% పెరగటం మూలాన మార్కెట్స్ యాక్చువల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. ఇఫ్ అట్ ఆల్ రిలయన్స్ హిందాల్కు పెరగకుండా ఉంటే మార్కెట్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి, ఎందుకంటే వేరే లీడింగ్ స్టాక్స్ చాలా వరకు అనమాట ఇండెక్స్ స్టాక్స్ సిగ్నిఫికెంట్ లూజర్స్ గానే ఉండినాయి నిన్న. లైక్ అందుకని చెప్పి ఎల్ఎన్టీ కానీ, టాటా మోటార్స్ కానీ, ఓఎన్జీసీ కానీ ఇట్లా అన్ని కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అయింది అన్న. అయితే ఒక్కటి మార్కెట్ లో ఏంటంటే ఈ ఫాలోఅప్ బయింగ్ అనేది, ఎట్ లోవర్ లెవెల్స్ బయింగ్ అనేది మాత్రం కంటిన్యూస్ గా అవుతానే ఉంది, అది ఎఫ్ఐ నెట్ బయింగ్ లో కూడా కనిపిస్తుంది. నిన్న ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ చేసినా సరే అనమాట దాదాపు 944 crores పాజిటివ్ బయింగ్ ఉంది, నెట్ బయింగ్ ఎఫ్ఐఐసి. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నిన్న ఫ్లాట్ గా ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ అనమాట.
యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ కొంచెం తగ్గినాయి బట్ స్టిల్ సిగ్నిఫికెంట్ ఎనఫ్ కాదని అనుకున్నారు అందుకని చెప్పేసి ఫ్లాట్ గా ఉన్నాయి బట్ నాస్డాక్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ అన్నమాట అక్కడ అది ఆ పాజిటివ్నెస్ కనిపిస్తుంది అండ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అక్కడ తిరిగి బిట్కాయిన్ కే షిఫ్ట్ అయిందని అనుకోవాలి బిట్కాయిన్ ఆల్ టైమ్ హై టచ్ అయింది నిన్న దాదాపు 48,800 డాలర్స్ టచ్ అవటం చూసాం మనం అయితే మన దగ్గర మాత్రం న్యూస్ బేస్డ్ ఇటు సెక్టర్ రొటేషన్ బేస్డ్ స్టాక్స్ రన్ అవుతాయి అనుకుంటున్నా ఇవాళ కాస్త స్పైస్ జెట్ కానీ ఇండిగో కానీ ఇలాంటి స్టాక్స్ ఎయిర్లైన్ స్టాక్స్ రెండు కూడా కాస్త బెటర్ గా ఉండొచ్చు ఎందుకంటే మినిస్ట్రీ కాస్త ఫేర్ ఇంక్రీజ్ కి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అదేవిధంగా అనమాట ఇటు మనం రిజల్ట్స్ వైజ్ చూస్తే కనుక ఇవాళ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి గ్రాసిమ్ భారత్ ఫోర్జ్ గ్లెన్ మార్క్ జిఎంఆర్ ఇన్ఫ్రా నాల్కో ఇట్లా హెచ్ఏఎల్ ఇటన్నిటి కూడా క్లియర్ గా ఉన్నాయి అనమాట అండ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం నిన్న ఐటీసీ స్లైట్లీ లాస్ట్ ఇయర్ కంటే కూడా అలా నెట్ తగ్గటం చూసాం బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ అని అనమాట దాదాపు 3,500 crores ప్రాఫిట్ చూపించారు ఇవాళ ఐటీసీ మూవ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలంటాను ఎందుకంటే ఐటీసీ ఇవాళ కరెక్ట్ కాకుండా కనుక పాజిటివ్ తెలితే కనుక డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ సమ్ చేంజ్ అనమాట ఇన్ ద కంపెనీస్ ఇది మార్కెట్ మూమెంట్ అండ్ ఏదైతే కనుక 200 పైన కన్సిస్టెంట్ గా నిలబడుతుందో మేబీ ఇవాళ ఐటీసీ పాజిటివ్ క్లోజ్ అయితే కనుక 300 ఆన్ కార్డ్స్ ఇన్ నెక్స్ట్ 1 to 1.5 months అని చెప్పేసి అని అనుకుంటాం ఇవాళ మార్కెట్ అవర్స్ తర్వాత ఇంపార్టెంట్ డేటా ఉందండి ఐఐపి డేటా వస్తుంది ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది మన దగ్గర అనమాట మార్కెట్ ప్రొడక్షన్ నెంబర్స్ వస్తాయి రిజర్వ్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నెంబర్స్ వస్తాయి ఇన్ని ఉన్నాయి అనమాట ఇవాళ మార్కెట్ లో ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్ కాబట్టి ఐ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని చెప్తాను ఎందుకంటే దీస్ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ మండే వెన్ మార్కెట్ ఓపెన్స్ అనమాట మిగతాయి మనం చూస్తే కనుక వేరే పెద్ద డిసప్పాయింట్మెంట్స్ అయితే కనపట్టలేదు మార్కెట్ లో ఓన్లీ థింగ్ యాక్టివిటీని బట్టి చూస్తా ఉంటే నిన్న వాల్యూమ్స్ వైజ్ అనమాట క్లియర్లీ రిలయన్స్ లీడ్ చేసింది తర్వాత టాటా మోటార్స్ ఎంఆర్ఎఫ్ కాస్త రిజల్ట్స్ డిసప్పాయింట్మెంట్ ఉండటంతో దాదాపు 1 lakh వరకు వెళ్ళి 98,800 వరకు వెళ్ళి లాస్ట్ లో బాగా కరెక్ట్ అయ్యి 90,000 దగ్గరకు వచ్చేసింది అనమాట ఇన్ఫాక్ట్ 7,000 rupees లూజ్ అయింది కాబట్టి మరి మిగతా టైర్ స్టాక్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో చూడాలి వాల్యూమ్స్ లో ఎస్బీఐ కన్సిస్టెంట్ గా టాప్ 3-4 స్టాక్స్ లో ఉంటుంది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట కాబట్టి ఎస్బీఐ ఏదైతే కన్సాలిడేట్ అవుతుందో ఇక్కడి నుంచి మళ్ళా స్టాక్ పెరిగే పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేం అయితే కొన్ని స్టాక్స్ ఐజీఎల్ కానీ ఇటు హిందుస్థాన్ పెట్రోలియం కానీ ఇలాంటి స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా కనిపిస్తున్నాయి స్టాక్ పెరిగే పాసిబిలిటీనే కనిపిస్తుంది నిఫ్టీ మాత్రం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను 15,200 పైన బాగా సెల్లింగ్ వస్తుంది 15,200 క్రాస్ అయ్యి నిలబడితేనే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవాలి అదర్వైజ్ ఓన్లీ స్టిక్ టు ట్రేడింగ్ పొజిషన్స్ దట్ లివరేజ్ బాగా తగ్గించుకొని తక్కువ పొజిషన్స్ ఉండమంటాను కాస్త 15,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 15,000 అంటు బ్రీచ్ అయితే మాత్రం ఆల్ ది వే అప్ టు 14,700 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అగ్రెసివ్ గా కాల్ రైటింగ్ కూడా చేస్తున్నారు 15,500 అండ్ పైన అంటే అది సెటిల్మెంట్ లో క్రాస్ అవ్వకపోవచ్చు అనే కాన్ఫిడెన్స్ తోటే కాల్ రేటింగ్ నడుస్తుంది అక్కడ అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ నిన్న ఇటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మాత్రం బాగా ఉంది లాస్ట్ వీక్ మనం వీకెండ్ లో రికమెండ్ చేసిన స్మాల్ క్యాప్ స్టాక్ సెలెక్ట్ కూడా నిన్న టెరిఫిక్ పెర్ఫార్మ్ చేసి దాదాపు 15-16% పెరగటం చూసాం అనమాట అంటే క్లియర్లీ గుడ్ స్టాక్స్ మంచి స్టోరీ ఉండి బాగా ఫండమెంటల్స్ ఉండి ముందుకెళ్ళే ఇది రిజల్ట్స్ పాజిటివ్ గా ఇచ్చే స్టాక్స్ అని మాత్రం మార్కెట్ రివార్డ్ చేస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి ఓకే అండి సో స్మాల్ క్యాప్ సెలెక్ట్ ఈ ఫీచర్ ద్వారా మనం రికమెండ్ చేస్తున్న స్టాక్స్ చక్కగా మళ్ళీ అంటే టెంపరీలీ ఒక చిన్న డిప్ వచ్చినా కూడా మళ్ళీ తర్వాత రికవర్ కావడం ఇది అఫ్ కోర్స్ బుల్ మార్కెట్ వలన సాధ్యపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కానీ విత్ ఇన్ దట్ బుల్ మార్కెట్ ఎటువంటి స్మాల్ క్యాప్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇందులో మనం చూస్తున్నాం అలాగే ఈ ఆదివారం కాకుండా వచ్చే శని ఆదివారాలు అంటే 20వ తేదీ 21వ తేదీ మళ్ళీ మనం వెబినార్ నిర్వహించుకుందాం మొన్నటి వర్క్షాప్ చాలామందికి సంతృప్తినివ్వలేదు ఎందుకంటే 1 day వర్క్షాప్ వీ హ్యావ్ సెలెక్టెడ్ సో మెనీ టాపిక్స్ సో అందరూ డిసప్పాయింట్ అయ్యారు సార్ మాకు సరిపోలేదు సమయం దీన్ని కనీసం ఒక పూట కేటాయించాలి ఈ ఒక్కొక్క టాపిక్కి అప్పుడు మాత్రమే మనం జస్టిఫై చేయగలుగుతాం అంటూ చాలామంది మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది అభ్యర్థించడం జరిగింది కాబట్టి 20వ తేదీ శనివారం రాజేంద్ర గారు ఒక వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఆయన తీసుకోబోతున్నారు ఏంటి అంటే ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఫర్ ప్యాసివ్ ట్రేడర్స్ అందరం కూడా మనం రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోలేని వాళ్ళు చాలామంది ఉంటారండి అంటే టెర్మినల్ ముందు కూర్చోలేని వాళ్ళు
సో వాళ్ళు పొద్దున్నే కాసేపు సమయం మాత్రమే స్పెండ్ చేయగలుగుతారు. అటువంటి వాళ్ళకి ట్రేడింగ్ చేయాలనే ఆసక్తి కూడా ఉంటుంది. అలా అని చెప్పేసి కంప్యూటర్ ముందు టెర్మినల్ ముందు కంప్లీట్గా కూర్చోలేరు. వాళ్ళు ఏం చేయాలి అంటే హై ప్రాబబిలిటీ బ్రేక్అవుట్ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయటం ఎలా, ఆ కౌంటర్స్లో ట్రేడింగ్ చేసి ప్రాఫిట్ సంపాదించడం ఎలా, ఈ అంశాన్ని ఆయన వివరించబోతున్నారు. సో మీరు కనుక ప్యాసివ్ ట్రేడర్స్ అంటే కంప్లీట్గా టైం కేటాయించలేని వాళ్ళు అయ్యుండి ఒక అండర్లయింగ్ మూమెంటమ్ ఆఫ్ ది మార్కెట్ని ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు, అండర్లయింగ్ బ్రేక్అవుట్ క్యాండిడేట్స్ అంటాం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటి నుంచి డబ్బు మార్కెట్లో ఫస్ట్ 15 మినిట్స్ ఉంటే చాలండి, తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు, మిగతా అన్నీ రాజేంద్ర గారి స్ట్రాటజీ చూసుకుంటుంది. సో ఆ స్ట్రాటజీని ఆయన వివరించబోతున్నారు 20వ తేదీ. ఇంకా 21వ తేదీ అంటే సండే రోజు మార్నింగ్, ఇదేమో శనివారం సాయంత్రం వెబినార్. 21వ తేదీ ఆదివారం పొద్దున్నే కుటుంబరావు గారి వెబినార్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆయన తీసుకోబోతున్నారు. అదేంటనేది చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనం బ్రేక్ ముందు రాజేంద్ర గారి సబ్జెక్ట్ ఆన్ 20th సాటర్డే గురించి మాట్లాడుకున్నాం, సాటర్డే ఈవినింగ్. అలాగే సండే మార్నింగ్ అంటే 21st మార్నింగ్ కుటుంబరావు గారి వెబినార్ టాపిక్ వచ్చేసి రెండు ప్రధానమైన టాపిక్స్, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొన్న మనం వర్క్షాప్ రోజు కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది, కానీ ఎంత మాత్రం సమయం సరిపోలేదు. సో ఈసారి ఆయన స్పెసిఫిక్గా ఆప్షన్స్ అంటే ఏంటి అవి కాకుండా అవన్నీ చాలామంది తెలుసు ఇప్పుడు. సో అవి కొద్దిగా వాటిని స్పృశిస్తూనే ఆయన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటికి వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు తెలిసిందే. సో ఈ వీక్లీ ఆప్షన్స్ రోజు ఎక్స్పైరీ రోజు స్ట్రాటజీ ఏంటి, అలాగే మంత్లీ ఎక్స్పైరీ రోజు పాటించాల్సిన స్ట్రాటజీ ఏంటి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఐటెం. సో దాన్ని ఆయన ఆ రోజు మాట్లాడబోతున్నారు. అలాగే ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఈ రెండింటితో సంబంధం ఉంటూనే అలాగే ఉండనట్లుగానే ఆప్షన్స్ ద్వారా ఆల్ఫా జనరేట్ చేయటం ఎలా, అంటే ఆప్షన్స్ ద్వారా మామూలు మార్కెట్ సే 15% పెరిగిందనుకోండి మనం 20% లాభం సంపాదించడం ఎలా, ఇది అందరికీ పనికొచ్చే అంశమే కదా. సో దాన్ని ఆయన వివరించబోతున్నారు. ఆల్ఫా జనరేటింగ్ త్రూ ఆప్షన్స్, ఆల్ఫా అంటే మార్కెట్ రిటర్న్ కంటే ఎక్కువ రిటర్న్ని మనం ఆల్ఫా అని పిలుస్తుంటాం. సో ఆల్ఫా జనరేషన్ యూజింగ్ ఆప్షన్స్ ఎలా సంపాదించుకోవాలి, అది మరొక చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని ఆయన ఆదివారం రోజు ఉదయాన్నే 10 గంటలకి మనతో వెబినార్ ద్వారా మాట్లాడబోతున్నారు. డోంట్ మిస్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్. రెండు కూడా అండి, శనివారం సాయంత్రం ఆదివారం ఉదయం మనం నిర్వహించుకోబోతున్న ఆప్షన్స్. మనకి బాలాగారు అందుబాటులో ఉంటే వారితో కూడా కొద్దిసేపు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒకరోజు మీరు మన వెబినార్ ద్వారా ప్రేక్షకులను పలకరించాలి మన ఇన్వెస్టర్స్ని. 20, 21 ప్రయత్నిస్తానండి. ఐ మీన్ మీకు తెలుసు, విఆర్ గోయింగ్ టు, ఏం ఇబ్బంది లేదు, ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయిస్తే సరిపోతుంది. సో ట్రై అండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై. ఓకే. సో ఏమిటి ఈ వీకెండ్ మార్కెట్, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఈ ప్రొడక్ట్ కంపెనీస్ ఆపిల్, ఆన్ మొబైల్, రూట్ మొబైల్ ఇవన్నీ నిన్న చాలా చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం చూసాం. ఇంకా వీటిల్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుందా, స్టీమ్ కనిపిస్తుందా, ఆర్ ఇక్కడ హై ప్రైస్ అనిపిస్తున్నాయి ఈ స్టాక్స్ అన్ని కూడా? అంటే హై ప్రైస్డ్ అంటే ఇప్పుడు గ్రోత్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ అనాలిసిస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ అనాలిసిస్ అండి. బిజినెస్ రాబోయే 3-5 ఇయర్స్ వీళ్ళకి కంటిన్యూటీ ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది టు వెరీ హై గ్రోత్ రేట్స్. సో కాబట్టి ఈ రోజు వాల్యుయేషన్ హై ఉందా అంటే వీ కెనాట్ బి రియలీ ష్యూర్ అబౌట్ ఇట్. ఇలా మన చాలా స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా హై అయిపోయింది అండ్ రీసెంట్లీ రన్అప్ చాలా వచ్చింది అని చెప్పి చాలా మంది కొనరు, అంటే ఇన్ వెయిట్ చేస్తాం కరెక్షన్ గురించి, అటువంటివి రావు. మధ్య మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ 1 or 2 డేస్ వస్తాయి, బట్ ఇన్ మై ఒపీనియన్ ఈ కంపెనీస్ అన్ని మీరు మెన్షన్ చేసినవి, ఎస్పెషలీ ప్రోడక్ట్ కంపెనీస్ ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రోడక్ట్ కంపెనీస్ అన్ని వాళ్ళు డెవలప్ చేసిన ప్రోడక్ట్ కంప్లీట్లీ అమోటైజ్ చేసి జీరో కాస్ట్ ప్రోడక్ట్స్ చేశారండి. సో దాని మీద పర్ యూజర్ లైసెన్స్, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో దీనికే ఎక్స్ట్రీమ్లీ హై గ్రోత్ రేట్స్ ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంలో ఐ థింక్ దే స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టీమ్. హై ప్రైస్ వాల్యుయేషన్ హై అందుకని వదిలేమని నేను చెప్పలేను,
బట్ ఆన్ కరెక్షన్స్ డెఫినెట్లీ కొంటుండొచ్చు. మీరు మెన్షన్ చేసినవన్నీ కూడా ద డీసెంట్ కంపెనీస్ విత్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. సో ఇన్ మై ఒపీనియన్ ప్రోడక్ట్ కంపెనీస్ కి రెగ్యులర్ సర్వీస్ కంపెనీస్ తో కంపారిజన్ అనేది మనం చేయలేము. ఎందుకంటే వీళ్ళ అడ్రెసబుల్ టోటల్ అడ్రెసబుల్ మార్కెట్ టైమ్ అంటామండి, అది ఇట్స్ ఏ హ్యూజ్ మార్కెట్ విత్ ఎ వెరీ లో ఈక్విటీ బేస్. వీళ్ళకి ఉన్న ఈక్విటీ ఫస్ట్ ఇనిషియల్ పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. ప్రొడక్ట్స్ డెవలప్ చేశారు, అది అమోర్టైజ్ చేసేసారు. ఇప్పుడు ఓన్లీ రెవెన్యూస్ కంప్లీట్లీ స్ట్రెయిట్ బాటమ్ లైన్ అంటే నెట్ ప్రాఫిట్స్ వెళ్తాయి. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ దీ స్టాక్స్ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టీమ్ అండి. కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత చిన్న రియాక్షన్ వచ్చినా, స్వల్పంగా అది వీక్ అయినా కానీ నథింగ్ టు వరీ అండి, బట్ హోల్డ్ ఆన్ చేయాలి. అండ్ ఒకవేళ ఏదన్నా కొద్దిగా స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చినప్పుడు అడిషనల్ గా కొనగలగాలి. సో అట్లా ఉంటేనే మనకి ఎటువంటి స్టాక్స్ లో మంచి లాభాలు చేకూరే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే అండి. కొంతమంది మనకు ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని అలాగే 9 o'clock మనం వెళ్ళి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొనసాగిస్తున్న కార్యక్రమాన్ని యూట్యూబ్లో తిలకించే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇది, మనం TV5 మనీ అండ్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ యూట్యూబ్ ఛానల్ రెండింటిలోనూ అప్లోడ్ చేస్తున్నాం. రెండింటికి సబ్స్క్రైబ్ చేయండి మీరు. అండ్ రెండు ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్లో ఒక మంచి పని పిచ్చి పని మావాడు చేస్తుంది ఏంటంటే దాన్ని రెండు భాగాలుగా చేస్తున్నాడు, దాంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏమి కన్ఫ్యూజన్ లేదండి, అది రెండింటిని కూడా బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో 1, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో 2 అన్న పేరుతో అప్లోడ్ చేస్తాం ఈ రోజు నుంచి. సో ఏమీ కన్ఫ్యూజ్ కావద్దు. అండ్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అందరూ ఎవరైనా సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. సోమవారం నుంచి మరిన్ని కార్యక్రమాలు కూడా మనం చేపట్టబోతున్నాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఏంటి వాళ్ళ వీకెండ్ ఇంట్రాడే రికమెండేషన్స్ ఏంటి? ఐ థింక్ నిన్న ఎక్స్పైరీ అయిపోయిందండి. ఐ థింక్ ఇట్స్ ఫ్లాట్ ఫ్లో, సో జనరలీ వాలటాలిటీ అస్సలు కనపడలేదు మనకి నిన్న ఎక్స్పైరీలో. సో దేర్ ఆర్ నో మేజర్ లాంగ్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే జనరలీ ఎవ్రీ ఎక్స్పైరీ కొద్దిగా సెల్ ఆఫ్ బాగా రావటం చూసుకోవచ్చు. షార్ట్ కవరింగ్ కూడా ఏం లేదండి, నథింగ్. యాక్చువల్లీ న్యూట్రల్ ఉంది మార్కెట్ అని చెప్పొచ్చు. నిన్నటి మూవ్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్. మీరు ఇందాక చెప్పినట్టు 90% ఇండస్ట్రీస్ ని మూవ్ చేసింది నేను రిలయన్స్ ఈ 90 points పై న్యూ, బట్ అది కూడా నియర్ టు రెసిస్టెన్స్ రావటం చూస్తున్నాండి. రిలయన్స్ చూస్తే కనుక వీక్లీ చార్ట్స్ కి మనం వెళ్ళి చూస్తే కనుక 2120 ఒక మేజర్ రెసిస్టెన్స్. సో ఆల్మోస్ట్ యూనో 2055 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో 2120 దాటి డిసైసివ్ క్లోజ్ అయితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. అదర్వైజ్ ఇట్స్ ప్యూర్లీ మేనేజ్ నిఫ్టీ మేనేజ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 15,257 ఏదైతే మొన్నటి హై ఉందో 3 డేస్ హై, దాని అబో ఐ థింక్ డిసైసివ్లీ క్లోజ్ అవ్వాలి. డిసైసివ్లీ అంటే 15,280 అని కాకుండా మేబీ 15,350 అలా క్లోజ్ అయిన రోజు మేబీ అక్కడ నుంచి ఇంకో 300-400 points పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మనకి ఎక్స్టెండింగ్ టాప్స్ ఏ ఫామ్ అవుతుంది చూస్తున్నాం, ఆల్ ద వే ఫ్రమ్ 14,753. సో కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం, బట్ డెఫినెట్ గా డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై. డిప్ అనేది 14,864 దగ్గర ఐ థింక్ దెర్ ఇస్ ఎ మేజర్ సపోర్ట్. సో 100-150 points డిప్ వచ్చినప్పుడు వీ షుడ్ బై. అదర్వైజ్ కొద్దిగా నెగటివ్ సిగ్నల్స్ మనకి నిఫ్టీలో రావటం చూస్తున్నాం, టాప్ లో డోజీస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి సిమిలర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. గత 6 రోజులుగా ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది, 36,600 నుంచి 35,800. సో 700-800 points రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతేనే ఐదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ నెక్స్ట్ 1,000 points మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో బిగ్ యాక్షన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే అండి, చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కలుద్దాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. బ్రేక్ సమయంలో నేను మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను, TV5 News యూట్యూబ్ ఛానల్లో పక్కనే చాట్ బాక్స్ ఉంటుంది కదా, అందులో కూడా కొంతమంది వాళ్ళ డౌట్స్ని క్వెరీస్ని పోస్ట్ చేస్తున్నారు. అది మనం చదవలేకపోతున్నాం, దయచేసి గమనించండి. ఎందుకంటే ఆల్రెడీ మన కాల్స్ ఉన్నాయి, మెయిల్ బాక్స్ ఉంది, మళ్ళీ యూట్యూబ్ ఛానల్, ఇన్నిట్లోంచి మనం తీసుకొని చదవాలంటే కష్టం. కాబట్టి దయచేసి అందులో ఇంకొకటి అండి, ఆ పొలిటికల్గా ప్రోగ్రామ్స్ నడుస్తున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఉండే చాట్ బాక్స్ అంటే నాకు పరమ జుగుప్సగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అసభ్యకరమైన భాషని, బూతుల్ని, పదాలని ప్రయోగిస్తుంటారంటే ఆ చాట్ బాక్స్లో వర్ణనాతీతం. ఆ అవస్థ పడే కంటే దాన్ని పూర్తిగా విస్మరించడం మేలు, దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం మేలని నేను ఎప్పుడు చూడను. ఇవాళ సడన్గా ఈ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు ఒకసారిగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. మన వాళ్ళు ఎవరు అటువంటి పనులు చేయరండి, అందులో మనం చాలా చాలా చాలా
ఒక సభ్య సభ్యమైన భాషలో మన కామెంట్స్ కానీ మన డౌట్స్ కానీ ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు మన వాళ్ళందరికీ నిజంగా దానికి అభినందనలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎటువంటి పొల్లు పదం కూడా ఉపయోగించరు మన కార్యక్రమంలో కానీ మనం మనకు పంపించే మెయిల్స్లో కానీ కాబట్టి మనం అందరి దీనిలోకి రావద్దండి యూట్యూబ్ చాట్లో దయచేసి పోస్ట్ చేయొద్దు అందరూ మెయిల్ ఉంది కదా మెయిల్లో వీలైన అన్ని మెయిల్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను అలాగే కాల్స్ కూడా తీసుకుందాం మొదటి కాలర్ లైన్లో ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి మార్నింగ్ అండి మీ పేరు నా పేరు చంద్ర అండి బెంగళూరు నుంచి నేను మోస్ట్లీ లాంగ్ టర్మ్ లో తీసుకుంటుంటాను టీవీఎస్ మోటార్స్ మన టీవీ ఫైవ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను యాక్చువల్ గా వన్ ఇయర్ బ్యాక్ సో 50% నేను ప్రాఫిట్ లో ఉన్నానండి సో నేను లాంగ్ టర్మ్ సో అది దాని గురించి కొద్దిగా చెప్పండి అలాగే ఎప్పుడన్నా ఆప్షన్స్ చేస్తుంటాను సో మీరు ఈ వీక్ వెబినార్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చే వారం యా సో అలాగే నాకు ఆప్షన్స్ చోళ ఫైనాన్స్ కాల్ ఉందండి 460 అలాగే హిందాల్కో 285 పుట్టి ఈ రెండు గురించి చెప్పండి టీవీఎస్ మోటార్స్ గురించి ఒకటి చెప్తాం చోళ గురించి చెప్తాం మూడోది తర్వాత మళ్ళీ చెప్తాం ముందుగా బాలగారు టీవీఎస్ మోటార్స్ మీరు స్ట్రాంగ్ గా రికమెండ్ చేసిన స్టాక్ ఆయన ఏడాది క్రితం కొన్నారు ఏం చేయమంటారు లాభం బుక్ చేసుకోమంటారా లేదా ఇంకా దాన్ని అలాగా స్వారీ చేయొచ్చా డెఫినెట్ గా ఉంచుకోవచ్చు అండి ఎందుకంటే వాళ్ళ న్యూ మోడల్స్ రోల్ అవుట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఉన్న టూ వీలర్ కంపెనీస్ అన్నిట్లో కూడా ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్ ఆల్ ది అదర్ టూ వీలర్ కంపెనీస్ అనే చెప్పొచ్చు సో ఆ కారణం మూలాన 50% ప్రాఫిట్ లో ఉన్నా కానీ ఐ వుడ్ రిక్వెస్ట్ టు నో హోల్డ్ ద స్టాక్ అని చెప్తాను ప్రస్తుతానికి అలాగే ఉంచండి మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మాలో చెప్దాం చోళ కాల్ ఆప్షన్ ఏ చేయొచ్చు రాజేంద్ర గారు హోల్డ్ అండి ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతున్న స్టాక్ నిన్న కూడా 460 కాల్ అన్నారు మీరు 470 దాకా వెల్టర్న్ చేసాం 459 నిన్న క్లోజ్ అయింది సో 435 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే అది మంత్ ఎండ్ ఒకవేళ 460 ఉన్నా కూడా యూ డోంట్ మేక్ ఎనీ మనీ ఇన్ యువర్ కాల్ బాగా పెరుగుతేనే యూ మేక్ మనీ సో 480-490 వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ అమ్మే ప్రయత్నం చేయండి అదేవిధంగా 446 కింద ఐ థింక్ క్యాష్ లో క్లోజ్ అవుతాయి కనుక మీ స్టాప్ లాస్ పెట్టి కాల్ ఆప్షన్ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు ఓకే రమేష్ కుమార్ మెయిల్ పంపించారు ఎన్సీసీ గురించి అడుగుతున్నారు నిన్న రిజల్ట్స్ వచ్చాయి ఏమిటి రిజల్ట్స్ మీద మీ కామెంట్ షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ అలాగే లాంగ్ టర్మ్ 3 ఇయర్స్ ఈ రెండు కాల వ్యవధులకు సంబంధించి ఎన్సీసీలో ఎటువంటి అవుట్లుక్ కుటుంబరావు గారు ఎన్సీసీ రిజల్ట్స్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చిందండి అందులో పెద్ద సర్ప్రైజెస్ ఏమి లేవు ఎందుకంటే ప్రాఫిట్ ఏదైతే అనుకున్నామో ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగానే వచ్చింది మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉంది మేనేజ్మెంట్ కమెంటరీ పాజిటివ్ గా ఉందండి ఎందుకంటే ఆర్డర్ బుక్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అని చెప్తున్నారు అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ స్టాక్ టు హోల్డ్ అండ్ యాస్ ఆఫ్ నౌ ఎందుకంటే కరెక్షన్ ఏదైతే వచ్చిందో అది నేను అనుకోవటం మేబీ 82-80 లెవెల్స్ కి ఒకసారి స్టాక్ రావచ్చు ఇట్ బికమ్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ బై ఆ లెవెల్ కి వచ్చేస్తే కనుక ఎందుకంటే మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడాలి రిజల్ట్ కూడా నిన్న ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మైల్డ్లీ తక్కువ వచ్చింది రెవెన్యూ అనుకుంటాం కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ క్లోజ్ టు 350 crores అనమాట అదేవిధంగా ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే దాదాపు 15% జంప్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే కొంచెం తక్కువ ఉంది కానీ ఎందుకంటే కోవిడ్ టైమ్స్ తర్వాత రికవర్ అవుతుంది కాబట్టి ఆల్ దీస్ ఇన్ఫ్రా కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్ అండి ఎస్పెషల్లీ బడ్జెట్ తర్వాత కూడా జస్ట్ ఈ కరెక్షన్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్ అంట ఓకే అండి అలాగే రాధమ్మ మెయిల్ పంపించారు మహానగర్ గ్యాస్ ఇందులో ఎంటర్ కావచ్చా ఇక్కడ మహానగర్ గ్యాస్ రిజల్ట్ కూడా బాగా వచ్చిందండి మంచి రిజల్ట్ వచ్చింది మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చింది కొద్దిగా రెవెన్యూ టాప్ లైన్లో కొద్దిగా డెంట్ ఉన్నప్పటికీ కూడా బోత్ ఇరాన్ ఇయర్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ రెండు కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ రెండు కూడా బాగా వచ్చాయి రాజేంద్ర గారు ఇక్కడ ఎంటర్ కావచ్చా మహానగర్ గ్యాస్ ఎంజిఎల్ ఐ థింక్ దే షుడ్ ఎంటర్ అండి ఎందుకంటే స్టాక్ మనకి బ్రేక్అవుట్ చార్ట్స్ కనిపిస్తున్నాయి 11-12 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఐ థింక్ ఇట్స్ అ బ్రేక్అవుట్ చార్ట్ అండ్ ఈజీగా నెక్స్ట్ 1-1.5 మంత్ లోనే 1240 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది సో 2 ప్రైస్ పాయింట్స్ లో ఎంటర్ అవ్వమని చెప్తాను కరెంట్లీ 50% 1163 దగ్గర అండ్ 1094 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు మహానగర్ గ్యాస్ ఓకే సో మనకు ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ క్లోజ్ అయింది నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది 15,186 సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గానే 82 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది సో లెట్ అస్ సీ మ్యాగ్మా ఫిన్కార్ప్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు వాచ్ ఇవాళ 10% నుంచి 5% చేశారు సర్క్యూట్ సో సర్క్యూట్ దగ్గరే మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది అండ్ ఇంకొక 1-2 సర్క్యూట్స్ పడవచ్చు కూడా ఎకౌంటర్లో ఎందుకంటే అంత స్ట్రాంగ్ న్యూస్ అది దట్ పూనావాలా గారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మ్యాగ్మా ఫిన్కార్ప్లో 25% స్టేక్ తీసుకోవడం అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్
తర్వాత వెంకటరెడ్డి అడుగుతున్నారు పాలీక్యాబ్ ఎస్బీఐ లైఫ్ అండ్ ఐ థింక్ ఎల్ఎన్టీ అనుకుంటాను ఈ మూడు కొనుక్కోవచ్చా ఇక్కడ చూస్తున్నాం మనం ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ లో ఎంత బాగా చేస్తుందో కంపెనీ అనేది అనమాట పాలీక్యాబ్ డెఫినెట్లీ అదే పాలీక్యాబ్ ఎవ్రీ డిక్లైన్ లో ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి ఎల్ఎన్టీ కూడా గుడ్ బెట్ అండ్ మ్యూర్ స్టాక్ అని చెప్పారు ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి సో మూడు స్టాక్స్ సెలక్షన్ ఇస్ గుడ్ ఓకే ఆల్ 3 కెన్ బి పర్చేస్డ్ ఓకే బాబు కుంచన ర్యాలీస్ ఇండియా కొన్నారట 270 షేర్లు 290 రూపాయల్లో అలాగే గ్రాన్యూల్స్ ఇండియా 370 లో ఉన్నాయి ఈ రెండు హోల్డ్ ఆర్ సెల్ బాలగారు ఐ థింక్ హోల్డ్ అనే చెప్తానండి ఎందుకంటే గ్రాన్యూల్స్ ఇస్ ఆల్సో గెటింగ్ ఇంటూ ఎఫ్ అండ్ ఓ డెరివేటివ్ సెగ్మెంట్ లోకి వెళ్తుంది అండ్ ర్యాలీస్ ఇండియా హస్ బీన్ అంటే లాస్ట్ 3 మంత్స్ లో అంత సూపర్ పర్ఫార్మెన్స్ లేకపోయినా వాళ్ళ ప్రొడక్ట్ రోల్ అవుట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి సో రాబోయే రోజుల్లో అగ్రో కెమికల్స్ సీడ్ కంప్లీట్ అగ్రి చైన్ లో ర్యాలీస్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ టాటా స్టేబుల్ కాబట్టి ఐ థింక్ గ్రాన్యూల్స్ అండ్ ర్యాలీస్ రెండు కూడా స్టార్ట్ చేయించుకున్నాం ఓకే సో చంద్రవర్మ బజాజ్ ఫైనాన్స్ 600 షేర్లు 720 రూపాయలు కొన్నారట 5 సంవత్సరాల క్రితం సో ఇప్పుడు ఎంత వెల్త్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం గవర్నమెంట్ ఎంప్లాయీ 51 సంవత్సరాల వయసు పెన్షన్ ఫెసిలిటీ లేదట మరి ఎందుకు లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఉంటుంది నార్మల్గా సో దీన్ని రిటైర్మెంట్ ఎక్స్పెండిచర్ కోసం వాడుకుందాం అనుకుంటున్నారు ఏం చేయొచ్చు మన అనలిస్ట్ బ్రేక్ తర్వాత చెప్తారు సార్ దానికి సంబంధించిన పరిష్కారం మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి నిఫ్టీ ప్రస్తుతం 15,235 లాభంతో ట్రేడ్ అవుతుంది 120 లాభం మనకు సెన్సెక్స్లో కనిపిస్తుంది అలాగే ఐటీ ఇండెక్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది అండ్ నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే బీఎస్సీలో 698 షేర్లు పెరిగితే 279 షేర్లు తగ్గాయి సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది మిడ్ క్యాప్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తున్న సమయం ఇది మనకు నిఫ్టీ అంటే మిడ్ క్యాప్స్లో కనుక చూస్తే స్పైస్ జెట్ 6% పెరిగింది ఇవాళ ఏవియేషన్ స్టాక్స్ పెరుగుతాయని అనుకున్నదే ఎందుకంటే ఏదైతే ఇంతకుముందు ప్రైస్ క్యాప్ ఉందో దాన్ని సడలించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం 31 వరకు 30% ఛార్జెస్ పెంచుకోవచ్చు అంటూ చెప్పడం జరిగింది అందుకని స్పైస్ జెట్ పెరిగింది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ పెరిగింది యాఫిల్ ఇండియా ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్లో ఉంది విఎస్టీ ఇండస్ట్రీస్ 4.5% పెరిగింది శోభ డెవలపర్స్ 4.4% సువేన్ ఫార్మా ఐఓఎల్ కెమికల్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ అలాగే చాలెట్ హోటల్స్ జిహెచ్సిఎల్ ఇలాంటి స్టాక్స్ అన్నీ పెరిగాయి నష్టపోయినవి ఏమున్నాయి అశోక్ లేలాండ్ 8% డౌన్ రిజల్ట్ రియాక్షన్ ఈజ్ వెరీ నెగిటివ్ ఇన్ అశోక్ లేలాండ్ బాగా పెరిగిన స్టాక్ ఇది న్యాచురల్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది డిష్మన్ కార్బోజన్ 5.6% డౌన్ ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ 5.3% డౌన్ బజాజ్ కన్స్యూమర్ బాయర్ క్రాప్ సైన్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ నాట్కో ఫార్మా బాగా వీక్గా ఉంది నాట్కో ఫార్మా చోలా ఫైనాన్షియల్స్ నవనీత్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనకు వీక్గా ఉన్న కంపెనీస్ నిఫ్టీలో టాప్ లూజర్స్ ఏమున్నాయి జేఎస్డబ్ల్యూ స్టీల్ యాక్సిస్ బ్యాంక్ ఓఎన్జీసీ టీసీఎస్ ఐటీసీ హెచ్డిఎఫ్సీ భారతీ ఎయిర్టెల్ ఐసీఐసీ బ్యాంక్ టాటా స్టీల్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి ఇవి బట్ గెయినర్స్ మాత్రం విప్రో 1.4% పెరిగింది పవర్ గ్రిడ్ 1% ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆర్ఐఎల్ అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇవన్నీ సన్ఫార్మా పెద్దగా న్యూస్ ఇంపాక్ట్ ఏమీ కనపట్టలేదు సన్ఫార్మా మీద సో ఇది మనకు ప్రస్తుతం ఓపెనింగ్లో కనిపిస్తున్న ట్రెండ్ రాజేంద్ర గారు ఏదైనా ఓపెనింగ్ ట్రేడింగ్ ఐడియా ఇస్తారా ఐ థింక్ రిస్క్ టేకర్స్ ఎంఆర్ఎఫ్ దే కెన్ లుక్ అట్ అండి స్టాక్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇందా కుటుంబంలో చెప్పినట్టు 99,000 నుంచి నిన్న 89,000 కూడా రావటం చూసాం అండ్ 87,000 నుంచి 84,000 దగ్గర డిమాండ్ జోన్ ఉంది సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి 1,500 రూపీస్ కిందకు వస్తే కనుక ఎంఆర్ఎఫ్ ఇస్ ఎ గుడ్ బై అని తెలుస్తుంది ఐ మీన్ అనిపిస్తుంది ఐ థింక్ సెకండ్ చాయిస్ వుడ్ బి ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ఫోసిస్ మేబీ నిఫ్టీ ఇక్కడ నుంచి రీబౌండ్ అవ్వాలి అంటే కనుక ప్రాబ్లీ ఐటీ స్పేస్ విల్ టేక్ ఇట్ అవుట్ అని అనిపిస్తుంది చార్ట్స్ పరంగా సో ఇన్ఫోసిస్ ఒక చిన్న హర్డల్ ఉంది 1332 దగ్గర ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ హై యాజ్ 1370 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది సో రిస్క్ వర్డ్ ఇస్ ఫేవరబుల్ 1313 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది 1298 కింద స్టాప్ లాస్ 1356 టార్గెట్ రైట్ సో ఇందాక చంద్రవర్మ అడిగారు బజాజ్ ఫైనాన్స్ ఆయన దగ్గర 600 షేర్లు ఉన్నాయి రిటైర్మెంట్ ఎక్స్పెండిచర్ వాడుకుందాం అనుకున్నారు తప్పేం లేదు అందులో ఏమి పెద్ద మనం చెప్పాల్సిన సలహా ఏం లేదు కాకపోతే నెక్స్ట్ మీరు ఇంకొక 8-9 సంవత్సరాలు టైం ఉంది మీ రిటైర్మెంట్కి ఈ 8-9 సంవత్సరాల్లో బజాజ్ ఫైనాన్స్ ఇలాగే ఉంటుందా ఇంకా అభివృద్ధి చెందుతుందా దినదిన ప్రవర్ధమానం చెందుతుందా లేకపోతే ఏదైనా క్షీణించే అవకాశం ఉందా ఇది ఎప్పటికప్పుడు మీరు అసెస్ చేసుకుంటూ ఉండాలి బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు ఆయనకి
బట్ డెఫినెట్లీ ఐ థింక్ హి హస్ క్రియేటెడ్ ఎ గుడ్ రిటైర్మెంట్ స్టాక్ అండి. సో రాబోయే 5-7 ఇయర్స్ లో ఇది బాగానే ఉంటుందా, ఏమైనా క్షీణిస్తుందా, క్షీణించే అవకాశం మాత్రం ఐ థింక్ వీ కెన్ రూల్ ఇట్ అవుట్ అండి. బికాస్ బజాజ్ ఫైనాన్స్ ఈజ్ మోర్ ఏ టెక్నాలజీ కంపెనీ దెన్ ఎ ప్యూర్ ప్లే ఎన్బిఎఫ్సి. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్లీ అల్గారిథమిక్ బేస్డ్ విత్ ఇన్ సెకండ్స్ లోన్ అప్రూవల్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళ బుక్ లోన్ బుక్ ఏదైతే ఉందో చాలా చిన్న చిన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టుగెదర్ ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఉంది. నాట్ ఈవెన్ మార్కెట్ క్యాపిటలైజేషన్, నాట్ ఓన్లీ మార్కెట్ క్యాపిటలైజేషన్. సో రాబోయే రోజుల్లో కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి. దే ఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైల్ ఫైనాన్సింగ్. కాబట్టి ఇంకా కూడా ఆయన ఉంచుకోవచ్చు. అంటే ఆయన రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అది లేదంటున్నారు కాబట్టి ఇట్ వర్క్ యాజ్ ఎ గుడ్ రిటైర్మెంట్ స్టాక్ అండి. ఈ కెన్ గో ఆన్ సెల్లింగ్, నీడ్ ఎంత ఉందో అవే అమ్ముకోవచ్చు. లేకపోతే ఈ లోపల మళ్ళీ డివిడెండ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే అండి. సో హోల్డ్ బజాజ్ ఫైనాన్స్ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఇందాక చెప్పినట్లుగా మధ్యలో కంపెనీలో ఏం జరుగుతోంది అన్నది మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. అదొకటి మీరు చేయాల్సిన పని. పూర్తిగా విస్మరించడం మాత్రం మంచిది కాదు. తర్వాత కృష్ణ అడుగుతున్నారు, ఆయన హోల్డ్ చేస్తున్నారు పీసీ జ్యువెలర్స్ అట, ఆంధ్రా పెట్రో ఉన్నాయట 56 రూపాయల్లో, అలాగే పిఎన్బి ఉన్నాయట 32 రూపాయల్లో. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? పీసీ జ్యువెలర్స్ అయితే రీసెంట్లీ బాగా యాక్టివ్ గా ఉందండి స్టాక్ అనమాట. ఎందుకంటే మామూలుగా బిలో పార్ వెళ్ళిన స్టాక్ కూడా వచ్చేసి వాళ్ళ న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ బికాస్ రిన్యూడ్ ఇంట్రెస్ట్ ఇన్ జ్యువెలరీ స్టాక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. కాస్త ఇక్కడ 31 అట్లా లెవెల్స్ క్రాస్ అయితే కనుక మేబీ ఇట్ కెన్ జంప్ సడన్లీ అప్ టు 40 రూపీస్ అని చెప్పేసి అనుకుంటున్నానండి. బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ అబౌట్ దిస్ స్టాక్. ఎందుకంటే యాక్చువల్ గా అయితే అవాయిడబుల్ స్టాక్ ఇది. ఎందుకంటే ఇది వరకు కాంట్రవర్సీస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అలాంటి స్టాక్ కాబట్టి ప్యూర్లీ స్పెక్యులేటివ్. దీని కిందే ఆయన హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేయమంటాం. ఆంధ్ర పెట్రో అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటా. రిజల్ట్స్ ఫర్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఓన్లీ థింగ్ టాక్సేషన్ ఎక్కువ ప్రొవిజన్ చేస్తారు 13 కోట్లు ఈసారి. కాబట్టి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేయమంటాం. ఫోర్త్ క్వార్టర్ తర్వాత స్టాక్ కెన్ ఈజీలీ రైజ్ అప్ టు 75-80 రూపీస్ అని అనుకుంటున్నాను. ఓకే అండి. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 150లో ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్. 150లో ఉంది. సో టిటాగర్ వ్యాగన్స్ లిమిటెడ్ టిడబ్ల్యూఎల్, అది 90 రూపీస్ లో అవి ఒక 1000 షేర్స్ ఉన్నాయి సార్. సో వాటిని యావరేజ్ చేసుకోమంటారా లేదా ఎగ్జిట్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? ఓకే అండి. సో ఎటువంటి సలహా ఇస్తారు కుటుంబరావు గారు? హిమాద్రి అయితే కూడా వీక్ కౌంటర్ అండి. ఆయన ప్రైస్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ కొంచెం రికవర్ అయినా కూడా కంపెనీ, నేను అనుకోవటం ఆయన ప్రైస్ రావడానికి మేబీ ఇట్ మే టేక్ ఈవెన్ 1-1.5 ఇయర్ కూడా అని చెప్పేసి అనుకుంటాను. అంటే సంథింగ్ స్పెక్టాక్యులర్ కంపెనీ పెర్ఫార్మెన్స్ లో జనరేట్ అయితే తప్పితే. కాబట్టి ప్రిఫరబ్లీ దానికంటే రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీకి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. ఇట్ షుడ్ బి బెటర్ బెట్ అంటాం రెయిన్ ఇండస్ట్రీస్ అనమాట కంపేర్ టు హిమాద్రి. టిటాగర్ వ్యాగన్స్ యాక్చువల్ గా రైల్వే ఆర్డర్ బుక్, దీని మూలాన కంపెనీ రీసెంట్లీ బాగా పనిచేస్తుంది. డిసెంబర్ అనమాట రిజల్ట్ కూడా బాగుంది. హోల్డ్ చేయమంటా. బట్ మేజర్ మూవ్ టిటాగర్ లో 60 లెవెల్స్ దాటితే వస్తుందండి. ఎందుకంటే 60 లెవెల్ దాటితే కనుక స్టాక్ వెరీ క్విక్లీ చూసే లోపలే 90 రూపీస్ వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. బట్ టిల్ ఇట్ రీచెస్ 60 రేంజ్ బౌండ్ ఉంటుంది స్టాక్ అనుకుంటున్నాను. ఓకే అండి. తర్వాత మనోజ్ అడుగుతున్నారు, అబౌట్ ఇండియా ఉన్నాయట ఆయన దగ్గర 4 షేర్లు 14,800లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా, ఇంకా కొనుక్కోవచ్చా ఆయన అబౌట్ ఇండియా? రాజేంద్ర గారు టెక్నికల్ గా ఎలా ఉంది అబౌట్? ఐ థింక్ వీక్ గా ఉందండి స్టాక్ చూస్తే కనుక. బిలో 2-1 అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ కూడా 16,700 నుంచి 14,000 దాకా పడతాం చూసాం. సో ఇలాంటి టైంలో ఈ స్టాక్ ని యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. సో పర్ఫార్మింగ్ స్టాక్ వీ షుడ్ యావరేజ్. అదే స్పేస్ లో ఉండాలంటే ప్రాబ్లీ దివీస్ ఆర్ డాక్టర్ రెడ్డి ఫ్రంట్ లైన్ ఉండాలంటే ఈ రెండింటిలో యావరేజ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఐ మీన్ ఈ రెండు ఫ్రెష్ బైస్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే. ఈపీఎల్ గురించి అడుగుతున్నారు శివరాం ప్రసాద్, ఈపీఎల్ కొనుక్కోవచ్చా ఇక్కడ బాలగారు? యా డెఫినెట్లీ కొనొచ్చండి. ఈపీఎల్ మనం గతంలో కూడా చెప్పాము, ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ ప్యాకేజింగ్. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ లో దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఇప్పుడు ప్రైవేట్ ఈక్విటీ బ్లాక్ స్టోన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా టైం పట్టినా ఇట్స్ గుడ్ స్టాక్ టు బై అండ్ ఓన్. ఓకే. సో ఇంకా అనేక అనేకమైన మెయిల్స్ మనకు చదవనివి మిగిలిపోయి ఉన్నాయి కానీ
టైం దాటిపోయింది కాబట్టి చదవలేము. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం ఆఫ్ కోర్స్ రేపు శనివారం మళ్ళీ సోమవారం కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.